పార్టీ బలోపేతం సహా వివిధ రాష్ట్రాల్లో త్వరలో జరగనున్న శాసనసభ రెండు పేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ఆరంభించింది రాజకీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు రెండు పేల ఇరవై నాలుగు సాధికార కార్యాచరణ గ్రూప్ ఏర్పాటు చేయాలని పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నిర్ణయించారు ఎన్నికల కార్యాచరణతో పాటు వర్తమాన రాజకీయ సామాజిక అంశాలపై చర్చించేందుకు మే పదమూడు నుంచి మూడు రోజుల పాటు రాజస్థాన్లో చింతన్ శిబిరాన్ని ఏర్పాటు చేయాలని సోమవారం జరిగిన కీలక భేటీలో కాంగ్రెస్ నిర్ణయించింది ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న ఊహాగానాల మధ్య సోమవారం ఆ పార్టీ కీలక భేటీ నిర్వహించింది పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నివాసంలో జరిగిన ఈ భేటీకి పన్నెండు మందికి పైగా సీనియర్ నేతలు హాజరయ్యారు పార్టీ ప్రక్షాళన రాజకీయ సవాళ్లను ఎదుర్కోవడంపై ఇటీవల ఎనిమిది మంది సభ్యుల కమిటీ అందజేసిన నివేదికపై సోనియా చర్చించారు పార్టీలో మార్పులు భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రశాంత్ కిషోర్ అందజేసిన నివేదికపైనా చర్చ జరిగింది రాబోయే ఎన్నికలపైనా చర్చించారు మూడు గంటల విస్తృత భేటీ తర్వాత పార్టీ పరమైనవి సహా తమకు రాజకీయంగా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు రెండు ఇరవై నాలుగు సాధికార కార్యాచరణ గ్రూప్ ఏర్పాటు చేయాలని సోనియా గాంధీ నిర్ణయించారు పార్టీలో సంస్థాగత మార్పులు చేసి బలోపేతం చేయడం సహా వివిధ రాష్ట్రాలు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల వ్యూహాలను చర్చించేందుకు మే పదమూడు నుంచి మూడు రోజుల పాటు రాజస్థాన్ లోని నవ సంకల్ప పేరుతో చింతన్ శిబిరం ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా తెలిపారు కాంగ్రెస్ అధ్యక్ష इस आठ सदस्यीय समिति की रिपोर्ट माननीय कांग्रेस अध्यक्ष सोनिया गांधी जी को 21 अप्रैल 2022 को सौंप दी गई। श्रीमती सोनिया गांधी ने आज इस ग्रुप के सदस्यों से मंत्रणा की गहन मंत्रणा करने के बाद श्रीमती सोनिया गांधी ने निर्णय लिया है कि भविष्य की राजनीतिक चुनौतियों से निपटने के लिए एक एम्पावर्ड एक्शन ग्रुप 2024 का गठन कर दिया जाएगा ఉదయ్పూర్లో జరిగే చింతన్ శిబిరానికి ఏఐసిసి సీడబ్ల్యూసీ సభ్యులు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు పీసీసీ అధ్యక్షులు సహా ప్రతి రాష్ట్రం నుంచి నేతలు హాజరుకానున్నారు ఎన్నికలు సహా ప్రస్తుత రాజకీయ ఆర్థిక సవాళ్లపై ఈ శిబిరంలో చర్చించనున్నట్లు రణదీప్ సుర్జేవాలా తెలిపారు పార్టీ అంతర్గత సమస్యల పరిష్కారం ద్వారా కాంగ్రెస్ను బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో భాజపాను ధీటుగా ఎదుర్కోవడంపై మేధోమతనం చేయనున్నట్లు వివరించారు రైతులు రైతు కూలీలు ఎస్సీ ఎస్టీ ఓబీసీలు ఎదుర్కొంటున్న సమస్యలు మత భాషాపరమైన మైనార్టీలు సహా మహిళలు సామాజిక న్యాయం సాధికారత అంశాలపై కూడా చర్చ జరగనున్నట్లు వెల్లడించారు